ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల పెట్టుబడులకి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్రంలో పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో, నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్హెచ్పిసిలు ఎంఓయు కుదుర్చుకున్నాయి. దీని ద్వారా మొత్తంగా 1,106 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇవి ఈ పంపుడు స్టోరేజ్ ప్లాంట్స్ 2 దశల్లో పూర్తి చేస్తారు. వీటి ద్వారా కొత్తగా రాష్ట్రంలో 5,070 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టు ఏర్పాటుకు భూసేకరణ, నిపుణులైన సిబ్బంది, నిర్మాణానికి అవసరమైన నిధులు, ఒప్పందంలోని వాటా మేరకు ఏపీ జెన్కో సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, పర్యావరణ అటవీ శాఖల నుంచి ప్రాజెక్టుల అనుమతులు తీసుకురావడం, సాంకేతిక సిబ్బంది తన వాటా కింద పెట్టుబడి మొత్తాన్ని ఎన్హెచ్పిసి సమకూరుస్తుంది. పెట్టుబడి వ్యయం కింద అవసరమైన మొత్తాన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి సమకూర్చుకుంటుంది. ప్రతి 5 ఏళ్లకి రొటేషన్ విధానంలో చైర్మన్ ఎండీ నియామకం జరుగుతుంది. జేవీ కంపెనీ మొదటి చైర్మన్గా ఏపీ జెన్కో వ్యవహరిస్తుంది. ఓ సంస్థ నుంచి చైర్మన్ ఉంటే మరో సంస్థ అధికారిని ఎండీఆర్సీఎఫ్గా జేవీ కంపెనీ నామినేట్ చేస్తుంది. అంటే జాయింట్ వెంచర్ కంపెనీ. అలాగే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి వెసులుబాటు వస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో భాగస్వామ్యం దొరుకుతుంది. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వచ్చే అదనపు విద్యుత్తో గ్రిడ్ భద్రత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి వేగంగా అనుమతులు వస్తాయి. అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుండి తక్కువ వడ్డీ రేటుకి లోన్లు వస్తాయి. ఓవరాల్గా ఇట్లాగా ఎక్కడెక్కడ పెడతారు అంటే యాగంటి నంద్యాల జిల్లాలో, ప్రకాశం జిల్లాలో రాజుపాలెం, వైఎస్ఆర్ జిల్లాలో అరవేటిపల్లి, అన్నమయ్య జిల్లాలో గడికోట, వైఎస్ఆర్ జిల్లాలో దీనేపల్లి, ఈ ప్రాంతాలలో ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్స్కి ఓకే చేశారు.